సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ప్లేయర్ రవీంద్ర జడేజా సంచలన ట్వీట్ చేశాడు. ధోని తర్వాత చెన్నై జట్టు కెప్టెన్ తానేనని పేర్కొన్నాడు. దాంతో ఈ ట్వీట్ ప్రస్తుతం పెను దుమారం సృష్టిస్తోంది. ఇక ఈ వార్త వివాదంగా మారడంతో జడేజా వెంటనే ఆ ట్వీట్ను తొలగించాడు. అయినప్పటికీ ఆ ట్వీట్కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్కు సంబంధించిన ఓ ఫ్యాన్ ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న అడిగింది. దీనికి జడేజా తనదైన శైలిలో బదులిచ్చాడు. తన జెర్సీ నెంబర్ 8తో సమాధానమిచ్చాడు. తానే చెన్నై జట్టు భవిష్యత్తు కెప్టెన్ అని పేర్కొన్నాడు. కానీ ఈ న్యూస్ వైరల్ కావడంతో వెంటనే ఆ ట్వీట్ను తొలగించాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 14 సీజన్లో సీఎస్కే తరపున బరిలోకి దిగిన జడేజా తన పవర్ ఏంటో రుచి చూపించాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో 131 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 6 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక్క ఓవర్లోనే 5 సిక్స్లు, 1 4 సహా మొత్తం 37 పరుగులు పిండుకొని చరిత్ర సృష్టించాడు. అంతేకాక సీఎస్కే ఆడిన మ్యాచ్ల్లో కొన్నిసార్లు తన మెరుపు ఫీల్డింగ్ కనబర్చాడు. ఇక మరోవైపు ఐపీఎల్ తొలి సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్లు ఆడిన చెన్నై 5 గెలుపొంది పాయింట్ల పట్టికలో 2 స్థానంలో ఉంది. మరో 3 మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. ఇక సెప్టెంబర్ 19 చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ మలిదశ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.